వందకు 100% మందిని మనం సాటిస్ఫై చేయలేం. అందుకని సాటిస్ఫై చేయలేం కాబట్టి ఆ 100కు 100% మందిలో సాటిస్ఫై అవనోళ్ళ యొక్క బాధలు లైవ్ల రూపంలో కాకుండా నేరుగా పార్టీ వాళ్ళకి ఒకళ్ళు వినే చెవులు కావాలండి. గుడికి ఎందుకు వెళ్తాం? మనం చెప్పిందంతా దేవుడు అంటాడు కాబట్టి వెళ్తాం. దేవుడు కూడా తిరగేసి మనల్ని మాట మధ్యలో ఆపేసి అలక్క ఎదలక్క నువ్వేంటో నాకు తెలుసు అని జడ్జిమెంట్లుగా దేవుడు మాట్లాడంగో ఒక్కలమైన గుడికి వెళ్తామా? జడ్జిమెంట్లుగా దేవుడు మాట్లాడు కనిపెట్టే గుడికి వెళ్తాం. అలాగే జడ్జిమెంట్లుగా మాట్లాడేవాడు ఎవడు? దేవుడు కాలేడు. నువ్వేంటో నువ్వేం కాదన్నది అక్క అవసరం లేదు. నీ బాధ నువ్వు చెప్పుకున్నావు, నిజాపు నిజాలు పరిశీలించి నీకు రావాల్సింది ఏంటో నీకు ఇచ్చేద్దాం. అందుకని అలాంటి ఒక సిస్టమ్ పార్టీలు ఏర్పాటు చేసేటువంటి దిశగా నేను వెళ్ళిన తర్వాత నా వంతు నేను కృషి చేస్తా, అందువరకు చెప్పగలుగుతా. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఏం చేయగలుగుతాను కూడా మీకు చెప్పాలి కాబట్టి. రెండు, ఈ సంబంధించి ఎక్కువ మంది లేదు జనం, ఒక 10 మంది ఈ మధ్యకాలంలో వచ్చి చేరి తమ ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం పోకులాడుతున్న వాళ్ళు ఆ దిశగా కాకుండా కార్యకర్త ఇష్టం వచ్చిన దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పి నేను అడ్డుపడితే వీళ్ళు ఒక టీం కింద ఏర్పడి నా గురించి పోస్టులు, నా రౌడీ రాజకీయాలంట, నా చరిత్రలంట, లేకపోతే నేను ఇన్సెక్యూరిటీ ఫీల్ అవడానికి గట్టిగా మాడితే నేను లైవ్ కార్డు చెప్పలేకపోతున్నా. ఎవడ బతుకులేందో, ఎవడ ఆర్థిక చరిత్ర లేదో, ఎవరు ఆర్థిక నేరాలు ఏందో, ఎవడ జీవిత చరిత్రలేదో మొత్తం చెప్తా. నా జోలికి వచ్చి నేను మీ జోలికి రాకూడదు అనుకుంటే చాలా తప్పవుతుంది. నా జోలికి రాకపోతే ఏ పనికి మాలోడి జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. మేము కులంలో నీకంటే వయసులో పెద్ద, సో వాట్, ఏం చేయమంటారు అయితే అని అడుగుతున్నా. మీరు నాకంటే వయసులో పెద్ద కాబట్టి ఏది పడితే అది నన్ను మాడతామంటే నేను రిసీవ్ చేసుకోను. నా పని నేను చేసుకెళ్తున్నా, మీ పని మీరు చేసుకెళ్ళాలి. మీరు వచ్చి నాకు ఉచిత సలహాలు ఇచ్చి అవి రిసీవ్ చేసుకోకపోతే నా గురించి ఇష్టం మాడతామంటే ఖచ్చితంగా చెప్పు తీసుకొడతా. ఖచ్చితంగా నా తల్లిదండ్రులను నా ఆత్మభిమానంతో పెంచారు, ఎవడ పడతాడు తల కింద ఉంచి తలొగ్గి బతకమని పెంచలేదు కదా. అందుకని మేము నీకంటే వయసులో పెద్ద, సో వాట్, మేము నీ కమ్యూనిటీ, సో వాట్ అని అడుగుతున్నా. నా కమ్యూనిటీ అయినా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనైతే రిసీవ్ చేసుకోను. కమ్యూనల్ బాండింగ్ అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. గౌరవం ఇవ్వకుండా గౌరవం పుచ్చుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. నేను ఏది పడితే అది మాడతా ఉంటే మీరేమన్నా అబ్బంకు చుట్టాలా అమ్మంకు చుట్టాలా, మీరేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టారా నాకు? ఎవరు మీరు అంటన్నా. కులంలో పెద్దోళ్ళు అయితే ఏం చేయమంటారు? 4 సార్లు ఎక్కువ తినండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకు కులం అనేటువంటిది బాధ్యత కింద నా వంతు నేను ఏం చేయగలుగుతానో ఆ పని వరకు చేసుకెళ్ళాలనుకుంటా, అంతవరకే. అంతేగాని నేను ఎందుకంటే వయసులో పెద్దోళ్ళం చాలా గ్రూపులు చూసి చూడండి, ఎవరొద్దన్నారు, ఎవరు కాదన్నారు, మన ఆవిడ పెద్ద మనిషి పెట్టాడు. అంటే ఏంటి, కులంలో పెద్దోళ్ళు అంటే నన్ను ఏ మాటలన్నా అనేసిన తర్వాత మొన్నవాడు ఎవడ స్థాయికి వెళ్ళగలనో లేదో ఏ పనికి మాలోడు చెప్పక్కల్లా. 30 ఏళ్ళకి నీ స్థాయిలో ఉన్నా, 60 ఏళ్ళకి ఏ స్థాయికి వెళ్తానో లేదో ఆర్థిక నేరగాళ్ళు డబ్బులు ఆదాయాల దగ్గర చిల్లర మీటర్లు వేసుకుని చిల్లర కక్కుర్తిపడే నా కొడుకు నా గురించి చెప్పక్కల్లా. నా ఊసెత్తితే మీ బతుకులు చేతులు మొత్తం తీసి రోడ్డు మీద పెడతా. అందుకు నా జోలి మీకు అనవసరం. మీరు కులంలో పెద్ద మనుషులు అవుతారో ఇంకేమన్నా అవుతారో మీ వ్యక్తిగతమైన ఇష్టం. అది నా జోలికి వచ్చి అధిమాషి చలాయించాలనుకుంటే తీవ్రమైన పరిణామాలు దారితీస్తుంది. నా మీద ఎవడు అధిమాషి చలాయించినా నేనైతే రిసీవ్ చేసుకోను. రెండు, ఆంజనేయ స్వామి రఘుకుల వంశంలో ఉన్న రాముడికి భక్తుడు, సేవకుడు. ఆయన తదనంతరం ఆయన కుటుంబంలో ఉన్న వంశీకులు సేవకుడు తప్ప రామరాజ్యంలో రాముడి చేతే నియమించబడినటువంటి సైన్యాధ్యక్షులకు సేనాధిపతులకు ఆంజనేయ స్వామి అయితే సేవకుడు కాదు, పనోడు కాదు, పనిమంతుడు కాదు. నేను మెగా కుటుంబానికి మాత్రమే కట్టుబడి ఉంటా, మెగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే తలించి ఉంటా. మిగతా వాళ్ళు ఎవరో మేము మా వాళ్ళకి ఇలా క్లోజ్ అండి, మేము అలా క్లోజ్ అండి అని నాకు దిశానిర్దేశాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు. పొరపాటును కూడా రిసీవ్ చేసుకునేటువంటి మూడ్లో నేనైతే ఉండను. అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటా. రమేష్ కనకపూడి, నాకైతే తెలియదు కదా, సమయం వచ్చింది కాబట్టి అవకాశం దొరుకుద్దని చెప్తున్నా. అందుకు నేను చెప్పేదల్లా ఏంటంటే, దయచేసి ఎవడ పడతాడు షార్ట్ కట్లో వచ్చేసి మేము ఈ 2-3 ఏళ్ళు పనిచేస్తామండి, 3 ఏళ్ళ తర్వాత మేము పలానా చోట నుండి టికెట్ ఆశించి మేము చేసుకుంటాం. మీకు ఎలా కోరికలు ఉంటాయో, మీకంటే ముందు నుంచి పార్టీకి నామరూపాలు లేనప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అలాగే ఉంటారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఏ పని చేయని పనికి మానవాళ్ళు విమర్శిస్తూ ఉంటే చూస్తా అయితే కూర్చో. నేను చాలా స్పష్టం చెప్తా, ఏ నియోజకవర్గంలో అయినా పనిచేసిన వాళ్ళకి వాళ్ళ ప్లస్లు వాళ్ళ మైనస్లు వాళ్ళకు ఉంటాయి. మేము మైనస్లు మాత్రమే పట్టు కూర్చుంటాం, మేము ఆ మైనస్లని ప్రొజెక్ట్ చేస్తామంటే అసలు ఆ ప్లస్లో మైనస్లు ఉండడానికి మీరు చేసి వచ్చింది ఏముంది, విమర్శించే వాళ్ళు చేసి వచ్చింది ఏముంది, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకసారి అలాంటి విమర్శలు ఎవరు టైం లేని మీద చూసినా మీరేంటో, మీరు పార్టీ చేసిన చేతులు ఏంటో పేరు పెట్టి లైవ్ పెట్టేటువంటి బాధ్యత నాది. ఈసారి శృతిమించి రాగాన పడితే పేరు పెట్టి లైవ్లు పెడతా, పలానా వాళ్ళు పలానా గురించి పోస్ట్ పెట్టారు,
పోస్ట్ పెట్టిన ఈ వ్యక్తి పార్టీకి ఏం చేశారు అనేటువంటి సంగతిని కార్యకర్తల మధ్యలో చర్చా గోష్ఠి పెడతా. నేను చాలా సుస్పష్టంగా చెప్తున్నా, మీ పనులు మీరు చేసుకెళ్లకుండా ఒక మానసిక మనోవైకల్యంతో పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తాం, మా పనితీరు మీ పనితీరు ఆమోదదాయకమని పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారా మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారా? ఏ అర్హతతో ఇతరుల పనితీరుని మీరు విమర్శించారు? నేను ఎంచి చెప్పాను అనుకో, మీరు అలా చేయడం కరెక్ట్ కాదండి. నా దగ్గర కారణం ఉంది, మీ దగ్గర కారణం ఉంటే చెప్పండి. మేము పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు ఇప్పుడు సలహాలు చెప్పి ఏ పనికి మానవుడు జనసేన ఉంటుందా ఓడతాదా అని మాట్లాడిన మాటలు రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అందుకు పెచ్చపెచ్చ మాటలు మాట్లాడద్దు, పెచ్చపెచ్చ మాటలు మాట్లాడద్దు. ఎవడెవడ పార్టీ ఆఫీస్ వాళ్ళ దగ్గర చేరి ఏమేం కబుర్లు చెప్పారో అందరు బండారాలు బయటపడతాయి, అందరు బండారాలు వెరీ సూన్ బయటపడతాయి. ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎవడ పడతాడు వెళ్తాం పార్టీ ఆఫీసులతో ఫోటో దిగడం, పార్టీ ఆఫీస్ మొత్తం మీద మీ చేతిలో ఉన్నట్టు దిక్కుమాలను పోరంబోక ప్రచారాలు చేసుకోవడం, చిన్న చిన్న పిల్లల దగ్గర చెప్పండి అలాంటి చేయాలన్నాను నేను. చిన్న చిన్న పిల్లల దగ్గర చెప్పండి, మా దగ్గర చెప్పొద్దు. పార్టీ ఆఫీసులతో నాలుగు ఫోటోలు దిగితే సో వాట్, ఏంటది ఈరోజు దిశానిర్దేశ చేస్తారు మాకు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమర్నాథ్, నేను మెగా కుటుంబానికి మాత్రమే సేవకుణ్ణి, మెగా కుటుంబానికి మాత్రమే తలదించుకుని ఉంటా. ఎవడబడితే ఆడు మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏం చేయమంటారు, అయితే ఏం చేయమంటారని అడుగుతున్నా. ఎవడు చెప్పినా పొరపాటుని కూడా రిసీవ్ చేసుకునే ఇవన్నీ చాలా చూసాం కానీ అందుకని. సరే మరి ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? పొద్దున్న లేగితే ఈ సలహాలే, ఇంకా నిద్ర లేకడం పాపం. మనం ఆ కార్యకర్తలు సలహా ఇచ్చేయాలి, సెల్ ఫోన్ తీసుకొని సలహా పెట్టాడు. పని ఎక్కడా కనపట్ల సలహాలే, టైం లేని మొత్తం చెప్తే సలహాలే. మేము సోషల్ మీడియాలో పని చేయకూడదా? సోషల్ మీడియా పని చేస్తారు, అందువరకే పని చేయాలి. మరి అంతకు మించి పని చేయగలిగారు, మీరు ఏ అర్హత విమర్శించేస్తారు? ఏ అర్హత? అంతర్గత కలహాలకు ఎలాంటి కారణం అయితే ఎవడబడితే ఆడొచ్చి పని చేసేవాడిని కూడా కెలికేస్తే అలా అడబడికి తిరగబడతాడు, అది గొడవ వద్ది, అది రప్చరొద్ది. మీరన్నీ మూసుకెళ్ళారు అనుకో, పార్టీ శుభంగా క్షేమంగా ఉంటుంది. అందులో డిస్కషన్ ఏముంది అందులో? మీ ఊహలకు పదిని పెట్టేసి పార్టీ పద్దుల వెనకాతల గోతులు తీసేస్తున్నారంట. ఇంకెవరికి పనులు ఉండవేంటి? ఇంకెవరికి పనులు? మీ పార్టీ పద్దుల పట్ల మీ నిబద్ధత, మీ ప్రేమ అనురాగాలు, మీ కమిట్మెంటు, సంతోషం అలాగే ఉండండి. ఎవడో కాదంట్లా దాన్ని తీసుకొచ్చి అందరి మీద రుద్దాలా, అందరికీ నీతి వాక్యాలు వల్లించాలనేటువంటి సూక్తులు అక్కల్లా. నెల కరెక్ట్గా నెల మా అడుగుందాం ఉండమంటారు మరి. జై జనసేన, జై హింద్.